Est-ce un sinus qui soit జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లార్జ్ సెంట్రల్ అంబేద్కర్ విగ్రహం వద్ద జన సైనికులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు జన సైనికులు తెలిపారు. అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగర జనసేన ఆజాద్ యువత విభాగం ఆధ్వర్యంలో మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ఈ ప్రోగ్రాంను వేడుకలని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు జన సైనికుల అందరి సమక్షంలో ముందుగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ బ్రాడీపేటలోని ప్రభుత్వ బీసీ బాలూరు వసతి గృహనందు విద్యార్థులకి అవసరమైన వస్తువులు ఫ్యాన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత నగరం పాలనలోని పేద విద్యార్థుల వసతి గృహంలో 100 కిలోల బియ్యం కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన అని తెలియజేస్తూ ఉన్నాం. జనసేన ప్రకటించిన ప్రజెంట్ డాక్యుమెంటరీ మేనిఫెస్టోలో బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సంతృప్తి కల్పించి అందరికీ సామాన్యులకి పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సంతృప్తి న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై జనత. ఒక నూతన శకం మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ని 2% ఉన్న ఒక సామాజిక వర్గం, 2.5% ఉన్న ఇంకొక సామాజిక వర్గం మాత్రమే పరిపాలిస్తూ మిగతా 50% మంది ఉన్న బీసీలను కానీ 27% మంది ఉన్న కాపులను కానీ మైనార్టీలను కానీ రాజ్యాధికారానికి దూరంగా చేశారు ఈ ఇప్పుడు నేటి పాలకులు. ఈ వ్యవస్థను తుదముట్టించి ఇప్పటి వరకు రాజ్యాధికారానికి ఏ కులాలు దూరంగా ఉన్నాయో ఆ కులాలను రాజ్యాధికారంలో భాగం చేసి ఒక కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించడానికి ముందుకొచ్చిన ఒక బలమైన నిజాయితీ గల దమ్ముల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చూస్తే ప్రతిపక్ష నేత ఏమో 100 కోట్లు దోచుకున్నాడని చంద్రబాబు నాయుడు అంటే అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 150 కోట్లు దోచుకున్నాడని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకుంటున్న దొంగల పరిపాలనలో మనం మనుగడ సాగిస్తున్నందుకు చాలా సిగ్గుచేటు. ఈరోజు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సంపాదించే సామర్థ్యం ఉన్న హీరో ఉన్న కోట్లను వదులుకొని ఏ పేద ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆవేదన పడుతున్నారో వారి సమస్యలను తీర్చడానికి తన విలాసవంతమైన జీవితాన్ని కూడా వదులుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల తరపున పోరాడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.